తెలంగాణ రాష్ట్రంలో అసలు మొత్తం ఉద్యమకారులకే అవకాశాలు ఇచ్చాం, ఉద్యమకారులను పైకి తీసుకొచ్చాం, అమరవీరుల కుటుంబాలని మేము పైకి తీసుకొస్తామని అన్నారు. నిజంగా తెలంగాణ కేబినెట్ లో గానీ తెలంగాణ ప్రభుత్వంలో గానీ ఇప్పుడున్నటువంటి అన్ని శాఖలలో గానీ కొత్త కొత్తగా అసలు అవసరం లేని దాంట్లో చైర్మన్లు అని చెప్పి కొత్తగా చేస్తున్నటువంటి పరిస్థితి, దాంట్లో ఎర్రోల శ్రీనివాస్ కావచ్చు ఉద్యమకారుడు, తర్వాత టిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, ఇలాంటి వాళ్ళకి చాలా మందికి అధ్యక్ష పదవులు ఇస్తున్నారు. మరి మీరేమో అసలు ఏమి ఇట్లకేమి లేదంటున్నారు? తెలంగాణ రాకముందు ఏదైతే ఆ మూమెంట్ ఉందో అందరూ అనుకున్నాం, నిజంగా గెల్లు శ్రీనివాస్ అన్న కావచ్చు, ఎర్రల శ్రీనివాస్ అన్న కావచ్చు, గాదర్ కిషోర్ అన్న కావచ్చు, మేమందరం ఎప్పుడన్నా ఛాయ్కి దారిన పోయినప్పుడు నిజంగా తెలంగాణ వస్తే అరే తమ్మి మన అందరం మంత్రి క్యాబినెట్లు ఉంటాం రా భయ్, ఇది మన హక్కు, మనం కొట్లాడదాం, మనమే ముఖ్యమంత్రి స్థానాన్ని తీసుకుందాం. ఈరోజు యువత రేపటి మనమే కదా ప్రభుత్వాన్ని. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత రాజయ్యి కేసీఆర్ కూర్చుండు, రాజు కింద మంత్రులయ్యి వాళ్ళ కుటుంబికులు కూర్చుండు, ఆ మంత్రుల కింద ఇందాక చెప్పినట్లు మంత్రుల కింద వాళ్ళ చెప్పులు దూడని ఇంకే ఏదో కార్పొరేషన్ చైర్మన్లు లేకపోతే ఏదైనా బోర్డు మెంబర్లు ఇవి కావు. తెలంగాణ ఉద్యమకారులకు కావాల్సినటువంటి స్థానాలు ఇవి కాదు. మాకు స్థానం కావాలి, రాజకీయంగా మాకు ముఖ్యమంత్రి కుర్చీ కావాలి. నిజంగా ఈరోజు తెలంగాణ కోసం ఎవరైతే కొట్లాడిరో వాళ్ళకి ముఖ్యమంత్రి స్థానాన్ని కల్పించండి. ఆ రోజు మాత్రమే ఎవరైతే 1200 మంది ఉద్యమకారులు చనిపోయారో అటువంటి వారి ఫ్యామిలీస్ని గుర్తించి వాళ్ళ ఫ్యామిలీకి తగిన న్యాయం చేస్తారని చెప్పి మా సందేశం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహం ఓపెనింగ్కి ఎందరో మంది వచ్చారు, దాంట్లో అమరవీర కుటుంబాలు వచ్చాయి అనుకుంటున్నారా మీరు? లేదు, ఒకటి తెలంగాణలో డెవలప్మెంట్ జరగడం కావాలి, కానీ డెవలప్మెంట్ పేదవారిని బడుగు బలహీన వర్గాల వారిని తొక్కుకుంటూ డెవలప్మెంట్ చేస్తే ఆ సమాజం ఎటుపోతుందో మనందరం ఆలోచించాలి. ఈరోజు కొత్తగా సెక్రటరీ కట్టిండు, అంటే ఉద్యమం సమయం అప్పుడు సెక్రటరీ ప్రాంతం ట్యాంక్ బండ్ కావచ్చు, నెక్లెస్ రోడ్డు కావచ్చు, సెక్రటరీ ఈ ప్రాంతం నుండి ఉట్టుడికినటువంటి ప్రాంతం, అంటే ఇంత పాతకున్నటువంటి ఉద్యమకారుడు ఆ రోడ్డు నుంచి వస్తే అరే మనం ఈడ ఉద్యమం చేసి ఈరోజు తెలంగాణ స్థాపి అటువంటి కొన్ని మెమొరీస్ టైపు అటువంటి ఒక భవనాన్ని కూల్చి ఈరోజు కొన్ని వేల కోట్లకి పడగనెత్తి వేల కోట్లు తిని ఏదో నామమాత్రంగా కట్టినటువంటి సచివాలయం, దాని పక్కనే అంబేద్కర్ స్టాచ్యూ, అన్ని వేల కోట్లు పెట్టి ఒక కొత్త సెక్రటరీ నిర్మించడం అవసరమా? లేక నిజంగా తెలంగాణ కోసం కొట్లాడినటువంటి ఉద్యమకారులు వారి కారణంగానే కురిచెక్కినటువంటి ముఖ్యమంత్రి వీరి కుటుంబాలకి ఆదుకొని వారికి సరైనటువంటి న్యాయం చేయడం ముఖ్యమా? బాబాసాహెబ్ అంబేద్కర్ నిజంగా తెలంగాణ ప్రభుత్వం ఇది గొప్ప ఇనిషియేటివ్ తీసుకొని దాదాపు అంత పెద్ద దాదాపు ట్యాంక్ బండ్ నుంచి పోతుంటే చాలా గొప్పగా ఆ తండ్రి బాబాసాహెబ్ గారి విగ్రహం కనిపిస్తుంది. చాలా మంచి నిర్ణయం. కాకపోతే మనం సాధించుకున్న తెలంగాణ, ఆయన ఎక్కినటువంటి కుర్చీ, వాళ్ళ కూతురు తినేటువంటి తిండి, వాళ్ళ కొడుకు నడిచేటువంటి దారి, వాళ్ళ మనవోడు ఎక్కేటువంటి కారు కానీ హెలికాప్టర్ కానీ ఇవన్నీ తెలంగాణ ఉద్యమకారులు పెట్టినటువంటి భిక్ష. అంతటి గొప్పటి కార్యానికి తెలంగాణ ఉద్యమకారుల యొక్క కుటుంబీకులను పిలవకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. కేసీఆర్కి రానున్న రోజుల్లో వచ్చే ఎలక్షన్లో తప్పకుండా వీళ్ళందరినీ ఒక వేదికగా తీసుకుపోయి తగిన బుద్ధి చెప్పేటువంటి ప్రయత్నం అయితే మేము అందరం చేస్తా ఉన్నాం.